నమస్కారం శ్రీశ తెలుగుకి స్వాగతం నేను నారాయణ రెడ్డి ఎన్నికలకు గ్రామ స్థాయి నుంచి వైసీపీని సన్నద్ధం చేయాలి ఇకపై వేసే ప్రతి అడుగు ఎన్నికల దిశగానే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు అద్దంకి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు గడిచిన 3.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని గణాంకాలతో సహకార్యకర్తలకు వివరించారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు ఈ 3.5 ఏళ్లలో అద్దంకి నియోజకవర్గంలో 93124 కుటుంబాలకు మేలు చేశామని చెప్పారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను మన ప్రభుత్వం అందిస్తుందన్నారు నేను మీరు కలిస్తేనే 175 స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు సాధించగలిగామని ఇదేమి కష్టం కాదు అసాధ్యం కానే కాదని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు బాచిన కృష్ణ చైతన్య మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరటయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేయించే దాని కోసమే గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టు అందరం కలిసికట్టుగా ఒకటైతేనే మనం విజయం సాధిస్తాం నేను చేయాల్సింది నేను చేయాలి బటన్లు నొక్కేది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం బటన్లు నొక్కడం అయితేనేమి స్కూళ్ళు బాగుపరచడం అయితేనేమి హాస్పిటల్ బాగుపరచడం అయితేనేమి వ్యాపారం అయితేనేమి నేను చేసే పని నేను చేయాలి సైమెంటేనియస్లీ అక్కడ ఇన్చార్జ్ చేయాల్సిన పనులు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి వాళ్ళతో పాటు ఖచ్చితంగా మీరు మమేకం కావాలి నేను మీరు ఇద్దరం కలిస్తేనే మనం అనుకున్న టార్గెట్ 175కు 175 ఒక సీటు కూడా మిస్ కాకుండా కొట్టే కార్యక్రమం జరగాలి ఒక నియోజకవర్గం ఒక యూనిట్ ఆ నియోజకవర్గంలో ఒక గ్రామం ఒక యూనిట్ ఆ గ్రామంలో 87% మందికి ప్రతి ఇంటికి అక్క నీకు ఈమెయిల్ జరిగిందా లేదా అన్న నీకు ఈమెయిల్ జరిగిందా లేదా నీ ఇంట్లో అని ఏకంగా లెటర్ తీసుకొని పోయి పేర్లు చదివి ఏకంగా ఇది 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 జరిగిందా లేదా అని చెప్పి అడిగే పరిస్థితిలో నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా పోతా ఉంది మరి ఇంత మంచి జరిగించినప్పుడు ప్రతి ఇంటికి ఆ మేరకు మేలు జరిగినప్పుడు ఆ గ్రామంలోనే కంటికి కనిపించే విధంగా స్కూల్ రూపురేఖలు మారుతున్నాయి నాడు నేడుతో ఇంగ్లీష్ మీడియం వస్తూ ఉంది పక్కనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి 4 అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి హాస్పిటల్ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి స్కూళ్ళ వ్యవస్థలు మారుతూ ఉన్నాయి వ్యవసాయం చేసే తీరు మారుతూ ఉంది ఆర్బీకేల ద్వారా మరి ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు సాధ్యం కాదు ఆ గ్రామంలో మెజారిటీ రావడం మరి ఒకసారి ఆ గ్రామంలో మెజారిటీ వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎందుకు రాదు నియోజకవర్గంలో వచ్చినప్పుడు స్టేట్లో 175కు 175 ఎందుకు రావు ఐదవ డివిజన్ మరాఠీపాలెం మస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు హాజరు శాతాన్ని మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు ఈ సీజన్లో విష జ్వరాలు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు పారిశుద్ధ కార్మికులకు అధికారులు అందించిన ప్రత్యేక జాకెట్లతో విధులకు హాజరు కావాలన్నారు పారిశుద్ధ్యంపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు ఉమా ఓ లక్ష్మి చెయ్ కొద్దిపాటి లక్ష్మి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం కాకుండా భవిష్యత్తులో విద్యార్థులు విజయాలు అందుకునేలా కృషి చేయాలన్నారు. తాను ప్రతి శనివారం కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నానన్నారు. వారితో మాట్లాడేటప్పుడు నిర్దిష్ట లక్ష్యాలు లేకపోవడం, లక్ష్యం ఉన్న వారికి వాటిని సాధించడానికి అవగాహన లేకపోవడం గమనించాలన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్పై 22 వారాల పాటు అవగాహన తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రతి శుక్రవారం ఒక గంట పాటు దీనిపై 9-10 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి అన్నారు. అన్ని వసతి గృహాల్లో కూడా దీనిని అమలు చేయాలన్నారు. కార్యక్రమం ఎన్ని పాఠశాలల్లో జరిగింది, ఎన్ని గంటలు బోధించారు, ఎంతమంది హాజరయ్యారో నివేదికను పంపించాలని డీఈఓ బి విజయభాస్కర్ ను ఆదేశించారు. ఎస్సీ బీసీ గిరిజన మైనార్టీ సంక్షేమ అధికారులు లక్ష్మణాయక్ అంజల జగన్నాథం ఝాన్సీ గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ మంజులాదేవి ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న పిల్లలు, రెసిడెన్షియల్ పిల్లలు, అందరికీ రెసిడెన్షియల్ స్కూల్స్, దాదాపుగా 323 స్కూల్స్లో ఉంటున్న 9th and 10th పిల్లలకి కావాల్సిన కెరియర్ గైడెన్స్ గురించిన ఒక ప్రోగ్రామ్కి ఇవాళ ప్రతి ఒక్క స్కూల్స్లో టీచర్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పిలవడం జరిగింది. ఇవాళ ఒక హాఫ్ డే వర్క్షాప్లో వాళ్ళకి ఈ కెరియర్ గైడెన్స్ గురించిన ప్రతి ఒక్క విషయాలు కూడా ఒక వర్క్షాప్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము నెక్స్ట్ 22 వారం జరుగుతుంది. దీంట్లో ప్రాపర్ చాలా సైంటిఫిక్గా ప్రతి నెలల్లో ఒక 3-4 సెషన్స్ వరకు లిమిట్ చేసేసి ఇది గురించిన విషయం అన్నీ కూడా పిల్లలకి 9th and 10th ఉన్న పిల్లలకి వివిధ ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ క్యారియర్స్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళడానికి ఏం ఆపర్చునిటీ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్కి వెళ్ళడానికి ఏం ఆపర్చునిటీ ఉన్నాయి, దెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఉన్నాయి అని, ఇది కాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్, ఏదైనా హైయర్ స్టడీస్కి నేను అబ్రాడ్ వెళ్ళాలి ఆర్ ఎనీ ఆపర్చునిటీస్ ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా దాని గురించిన ఆల్మోస్ట్ 360 డిగ్రీలో ఆల్ కైండ్స్ ఆఫ్ కెరియర్స్ ఏమేమి ఉన్నాయి, దానికి ఆపర్చునిటీస్ ఎట్లాంటి విధంగా అది ఉపయోగం చేయాలి అని కూడా ఒక డీటెయిల్డ్ బుక్లెట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బుక్లెట్లో ఉన్న విషయం అన్నీ కూడా టీచర్స్కి ఇవాళ వర్క్షాప్ ద్వారా చెప్తున్నాము. గైడెన్స్ మీద గౌరవ కలెక్టర్ గారు జిల్లాలోని హై స్కూల్స్లో ఉన్నటువంటి ఒక యాక్టివ్ టీచర్ని ఈ యొక్క విద్యార్థులకి ఆ గైడెన్స్ ఇవ్వటం కోసం ఎంపిక చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు జవహర్ నవోదయకు రావటం జరిగింది. ఈ యొక్క కెరీర్ గైడెన్స్ మీద పిల్లలకి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి వారానికి ఒక పీరియడ్ చొప్పున ఈ అకాడమిక్ ఇయర్లో ప్రతి వారం ఒక్క గంట సేపు వాళ్ళకి ఏం చదువుకోవాలి, ఏ గ్రూప్లో చేరాలి, ఏ కెరీర్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఆసక్తులు తగ్గట్టు వాళ్ళకి తెలియని సమాచారాన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో కెరీర్ గైడెన్స్ మీద మంచి పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. దాన్ని ఉపాధ్యాయులందరికీ షేర్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రతి హై స్కూల్లో కూడా ఈ యొక్క కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జరిగేలాగా చర్యలు తీసుకోమని అన్నారు. దాన్ని చెక్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఉపాధ్యాయులందరి కోసం ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్.
నగరంలోనే 31వ డివిజన్ విజయనగర కాలనీలో 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సైడ్ కాలువలు రోడ్డు నిర్మాణ పనులను ఎంఈ మాల్యాద్రి డిఈ పద్మజ పరిశీలించారు. కాలువ నిర్మాణానికి అడ్డంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించాలని ప్రజలకు తెలిపారు. అభివృద్ధి పనులకు ఎవరు ఆటంకం కలిగించకూడదన్నారు. వైసీపీ నాయకుడు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అనేక రోడ్లు కాలువలు లేవని ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మేయర్ గంగాడ సుజాత దృష్టికి తీసుకువెళ్లామని వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. డివిజన్లో ఇప్పటికే 80 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సహకరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు డ్రైన్స్ సంబంధం 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతుంటే గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళగా ఆయన స్పందించి వెంటనే మన మేయర్ గారికి ఆర్డర్ చేయటం చేయటం జరిగింది. ఈ యొక్క ఆర్డర్స్ని పాస్ చేసుకుని టెండర్ ఈ టెండర్ మొత్తం 20 లాక్స్కి పెట్టడం జరిగింది. ఈ 20 లాక్స్ టెండర్లో రోడ్స్ డ్రైన్స్ మళ్ళీ స్లమ్ బాగా స్లమ్గా ఉన్నాయన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ పబ్లిక్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. కొంచెం ఏదన్నా ప్రహరీ గోడలు కానీ అలాంటి ఏదైనా ఉన్నా కానీ అందరూ కూడా మాకు అనుకూలంగా సహకరించి మేము మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి కూడా పబ్లిక్ మాకు మంచి స్పందన వచ్చి ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. మన గౌరవ మేయర్ గారు అట్లానే కమిషనర్ గారు ఎంఈ గారు డిఈ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఇంకా రాబోయే రోజుల్లో మా 31వ డివిజన్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకుంటామని చెప్పి కూడా. శైవ క్షేత్రాలలో శ్రీశైల మహాక్షేత్రం సిద్ధిక్షేత్రం అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీశైల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రసంగంలో శ్రీశైల మహత్యంపై ఆయన ప్రసంగించారు. శ్రీశైల పరిసర ప్రాంతాల్లో అనేక దివ్యమైన క్షేత్రాలున్నాయని వాటి మహిమ అనంతమైందని చెప్పారు. సాక్షి గణపతి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి, పాతాళగంగ, శిఖర దర్శనం, వృద్ధ మల్లికార్జునుడు, హటకేశ్వరం, పాలధార, పంచదార క్షేత్ర మహిమల గురించి వివరించారు. దేవస్థానం తరపున ప్రశంస పత్రంలో అభినందనలు తెలిపారు. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సనత్ కుమార్ ఉన్నాడు. సనత్ కుమార, మాకు ఈ శ్రీశైల మహాక్షేత్రం యొక్క గొప్పతనాన్ని విశదీకరించిన ఆయన అని అడిగినప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు. శ్రీశైల మహాక్షేత్రం గురించి చెప్పాలంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాలి, మనలాంటి వాళ్ళు చెప్పడం కుదరదు. అయినా కానీ ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఒకనొక సమయంలో పార్వతీదేవికి శివుడు చెబుతున్నప్పుడు నేను కూడా కైలాసంలో ఉన్నాను. ఆయన చెబుతున్న పార్వతీదేవి చెప్పేటటువంటి విషయాలను ఆ రోజు నేను కూడా విన్నాను. వాటిలో కొన్ని విషయాలు మీకు చెప్తాను, సవిస్తరంగా చెప్తాను, వినండి అని ఆయన సనత్ కుమారుడు వీళ్ళకి శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి పూనుకున్నాడట. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం చాలా ఎందుకు గొప్పది, ఇక్కడికి వస్తే ఎందుకు మనకు మోక్షం లభిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడు సాక్షాత్తు జ్యోతిర్లింగం, జ్యోతిలాగా వెలుగుతున్నటువంటి లింగం. ఇక్కడ ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు సాక్షాత్తు శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా అలదారుతున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం మనకి శ్రీశైల మహాక్షేత్రం. చూడండి, అందుకనే మనం ఈ అష్టాదశి శక్తిపీఠాల యొక్క స్తోత్రాన్ని చదివినప్పుడు కూడా సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేశ్వర మామలేశ్వరం, పల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం, సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే, వారణ్యాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే, హిమాలయేతు కేదారం కృష్ణేశంతు విశాలకే అని ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని కనుక మనం చదివినట్లయితే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా రెండవ జ్యోతిర్లింగంగా మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడి గురించి చెప్పడం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఇది. ఇటువంటి ఈ క్షేత్రంలో అందుకని ఇందాక మనం శ్లోకం కూడా చెప్పుకున్నాం, శ్రీశైల శృంగే విభుదాంతి సంఘే తులాద్రి తుంగేపి ముదావసంతం తమర్జున మల్లిక పూర్వమేకం నమామి సముద్ర సేతుం అని ఇందాక మనం శ్లోకం కూడా ప్రార్థనలో మనం చెప్పుకున్నాం. ఇటువంటి జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం, అష్టాదశి శక్తిపీఠాలలో ఆరవ అష్టాదశి శక్తిపీఠంగా ఇక్కడ అమ్మవారు వెలుగొందుతూ ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే
జ్యోతి ఆ శక్తిగా వెలుగొందుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా శక్తి జ్యోతిగా వెలుగొందుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ క్షేత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకని ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి అందరికీ తెలిసినటువంటి శ్లోకం కూడా ఉంటుంది. ఇప్పుడు బిల్టెల్లో స్వల్ప విరామం. డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని ఆలూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 500 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. డిఎం అండ్ హెచ్ఓ రాజలక్ష్మి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాకుండా చెస్టుకు సంబంధించి వైద్య పరీక్షకులకు సంబంధించిన కార్డులు పంపిణీ చేశారు. సంవత్సరం పాటు ఈ కార్డుతో ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, ట్రస్ట్ ట్రెజరర్ డాక్టర్ రమాదేవి, డాక్టర్లు రంగ విజయ, శరత్ చంద్ర, ధనలక్ష్మి, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి క్యాంపు అనేది నేను విజిట్ చేయటం జరిగింది. ఆఫ్తాలు అట్లాగే అన్ని స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, గైనిక్, అట్లాగే న్యూరో, అన్ని రకాల జబ్బులకి కూడా ఇక్కడ ఆ స్పెషలిస్టులను పిలిపించి క్యాంప్ అనేది వీరు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పని ఉన్నటువంటి డాక్టర్ గారి యొక్క ఫాదర్ జ్ఞాపకార్థంగా ఈ క్యాంపుని కండక్ట్ చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా వీరు ఒక కార్డు అనేది చూసిన పేషెంట్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆ కార్డు నుంచి ఎవరు పొందుతారో వారికి 1 ఇయర్ పాటు ఫ్రీ ఓపీ మరి ఐపీ, అట్లాగే డ్రగ్స్ కూడా ఉచితంగా అందజేస్తామని తెలియజేస్తున్నారు. ఇందాకే ఒక పేషెంట్కి వీరు ఒక కార్డు అనేది ఇచ్చారు. అతనికి హెర్నియా ఉంది అని చెప్తున్నారు. ఆ హెర్నియా సర్జరీ కూడా మేము ఫ్రీగా చేస్తాము. అలాగే వారికి మందులు అవి కూడా ఉచితంగా ఇస్తాము. వారికి 1 ఇయర్ పాటు ఫ్రీ కన్సల్టేషను, మరి ఇన్పేషెంట్గా ఒకవేళ అడ్మిట్ అయినా ఫర్దర్ ఫ్యూచర్లో అది కూడా ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. ఈరోజు డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో మెగా క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. అందులో న్యూరో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టి, తర్వాత పాలిట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ ఈ మరియు ఆఫ్థల్మాలజీ ఈ విభాగాల్లో అందరి పేషెంట్స్ని పరీక్ష చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపులో ముఖ్యంగా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ క్యాంపులో వచ్చిన వారికి, అర్హులైన వారికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ కార్డు అందించడం జరుగుతుంది. వారికి 1 సంవత్సరం పాటు ఉచిత సేవలు లభిస్తాయి. ఎవరికైనా ఆపరేషన్ అవసరమైనా కూడా ఈ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తాము. అలాగే ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు. కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించారు. డివిజన్లో డ్రైనేజీ, మంచినీటి, పైప్లైన్ల సమస్యల గురించి కార్పొరేటర్లు నోగతోటి మస్తానమ్మ, కత్తినేని మహాలక్ష్మమ్మ వివరించారు. ఇప్పటికే డివిజన్ అభివృద్ధి పనులకు 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేశామని, మరో 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, చంద్రశేఖర్, నోగతోటి కోటేశ్వరరావు, విజయ్ భరత్ రెడ్డి, సచివాలయ సిబ్బంది కిరణ్, శాంత నాయక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు
గడప గడప ప్రోగ్రామ్కి రాబోయే గడప ప్రోగ్రామ్కి మన అభివృద్ధి పనుల కొరకు పర్యవేక్షించడానికి వచ్చిన కమిషనర్ గారికి, మన చెంచిరెడ్డి గారికి, మన కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు. మా చెంచిరెడ్డి గారు చెప్పినట్టు మన ఊరు బాగా డెవలప్మెంట్ వర్క్స్ చాలా అవసరం ఉంది. కాలువలు రోడ్లు బాగా పాడైపోయాయి. సో అవన్నీ ఈ అభివృద్ధి పనులు భాగంగా అన్ని పనులు ఇప్పుడు పెట్టి త్వరగా కంప్లీట్ చేసి అభివృద్ధి పనులు నడిపించడానికి అందరం నడవచ్చు. ఈరోజు మన పేర్నమిట పరిధిలోని 40, 41, 42 డివిజన్లకు సంబంధించి మేము అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మన గౌరవ వాసన గారిని అందరం పోయి కలివటం జరిగింది. ఇది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పేర్నమిట కొంత వెనబడి ఉంది, పాత రోడ్లు లేనందువల్ల డ్యామేజ్లు అయి ఉన్నాయి. ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాము, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. వారిద్దరు ఆదేశాల మేరకు ఈరోజు మన కమిషనర్ గారు ఈ 3 వార్డులు పర్యటించి అత్యవసరమైనవన్నీ ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లోపల మనం అవి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే ఎమ్మెల్యే గారిని వాసన్న గారిని తీసుకొని మనం ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మొదటి నుంచి మనకి పేర్నమిట గ్రామం అన్ని విధాలుగా మనకి ఫేవర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మన బాధ్యత ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనకి ఎక్కువ నిధులు కోటి ఇచ్చాడు ఇంకో 2 కోట్లు మనకి నిధులు ఇచ్చేదానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తారని గౌరవపూర్వకంగా మనం చెప్తూ. స్వయం సహాయక సంఘ సభ్యులను భాగస్వాములు భాగస్వాములను చేసి మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జగనన్న మహిళా మార్ట్లు ఏర్పాటు చేసినట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో మెప్మా ఆర్పీలు స్వయం సహాయక సంఘాల సభ్యులు సీఓలకు జగనన్న మార్ట్ల ఏర్పాటు దానివల్ల కలిగే ప్రయోజనాలతో పాటు మెప్మాలో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న మహిళా మార్ట్లో సభ్యులుగా చేరేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని విజయలక్ష్మి అన్నారు. ఎవరిని ఒత్తిడి చేసి కానీ బలవంతం చేసి కానీ వ్యాపారంలో భాగస్వాములను చేయవద్దన్నారు. షాపు ఏర్పాటు చేసిన తరువాత నిర్వహణ బాధ్యతలు మొత్తం సంఘాల సభ్యులే చూడాల్సిన ఉంటుందన్నారు. వివిధ విభాగాలకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక పథకాలు అందజేస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటికే అద్దంకిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతోపాటు ఒంగోలు మార్కాపురం చీరాల ప్రాంతాల్లో జగనన్న మహిళా మార్టుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పీడి తేళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మాలో పనిచేసే సిబ్బంది కష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు డైరెక్టర్ చూపే చొరవను మెప్మా సిబ్బంది ఎప్పటికీ మర్చిపోలేరమన్నారు. అద్దంకికి చెందిన జగనన్న మహిళా మార్ట్ ప్రతినిధులు దీని ఏర్పాటుతో కలిగిన ప్రయోజనాలను తెలిపారు. సమావేశంలో మెప్మా కోఆర్డినేటర్ రమేష్ కుమార్, చక్రపాణి, ఆదినారాయణ, శ్రీనివాస్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. డబ్బులు వచ్చినాయి, దానివల్ల మేము సంఘ సభ్యులు అందరం కలిసి మార్ట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగినది. దానికి ఒక్కొక్క సభ్యులు 100 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి ఈ మార్ట్ గారికి ధన్యవాదాలు. అభివృద్ధి చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, ఇంకా బ్యాంక్ ఇంకా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి చేయూత షాప్స్ పెడుతున్నారా? గ్రూప్ మెంబర్స్ మోటివేట్ చేస్తానమ్మా, పెట్టినారా? చేయూతలో ఏమేమి ప్రోడక్ట్స్ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఆదేశాలకు అనుగుణంగా మా ఉన్న అగ్రిమెంట్ అంటాయి కదా, ఏమేమి? హెచ్యుఎల్, రిలయన్స్, అవి ఏంటి? మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు? ఎయిట్ టు 15%, కొన్ని 30% కూడా ఇస్తున్నారు. అదే సరుకులు మనం మహిళా మాత్రమే పెడుతున్నాం, అవునా? వాటితో పాటు లోకల్ గదులకెళ్ళి పెడతాం, అవునా? సో చేయూతు షాప్ వాళ్ళు ఎంతమందికి ఎంత లాభం వస్తామా? 10,000 వస్తున్నాడు కదా మేము, ఏం మరవట్లేదా? 10,000 కాదా పర్ మంత్? మన చేయూత కొత్త వచ్చింది కదమ్మా, కొత్త బెనిఫిట్ తీసుకుంది. 45 వచ్చిన వాళ్ళకి పనులు వచ్చింది, వాటిలో 27,000 మంది కొత్త వాళ్ళు వచ్చారు. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎంతమంది వచ్చారమ్మా? సో మీరు వాళ్ళని కూడా మోటివేట్ చేయించాలమ్మా, ఎందుకంటే ఇది 4 ఇయర్ స్కీమ్ కదా. ఫస్ట్ ఇప్పుడు ఇస్తే 18,700 ఇస్తే మిగతా కూడా 4 ఇయర్ స్కీమ్ వచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మనం చేయించాలి కదా సార్, దానికి మనం మోటివేట్ చేయించాలి.
అంటే కొంచెం ఉమ్మడిగా చేసేవి లేదా ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ గా చేసేటువంటివి, ఇండివిజువల్ గా చేసుకునేటువంటివి, టీమ్ గా చేసుకునేటువంటివి, అట్లా సమైక్యం ద్వారా నడిపించేటువంటి ఇట్లాంటివన్నీ కూడా మంచిగా నడుపుకునే విధమైనటువంటి ఎంపవర్మెంట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. ఎకనామిక్ ఎంపవర్మెంట్, అట్లాగే ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్, డెసిషన్ మేకింగ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా. సో మళ్ళీ మనమే ఎక్కువగా డామినేటింగ్గా ఓవర్ మనము ఓవర్ ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉండి చేయకుండా వాళ్ళకి కావాలి. అది అది గ్రాడ్యువల్గా ఆ క్రమంలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా రన్ చేస్తున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మెప్మా స్కీమ్స్లో జిల్లా ఏ స్థితిలో ఉంది, ఏ స్టేటస్లో ఉంది అనేటువంటిది ఒకవైపు రివ్యూ చేసుకుంటూ, మరొకవైపు మెప్మాలో నూతనంగా తీసుకునేటువంటి కొన్ని ఈ సాహసోపేతమైనటువంటి కొన్ని కార్యక్రమాలని, అది కూడా జీవనోపాధులు రిలేటెడ్గా, ఇప్పుడు చేయూత ఆశ్రయ కంటే వచ్చిన తర్వాత మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ లైవ్లీహుడ్స్ జీవనోపాధులకు సంబంధించిన ప్రతి సభ్యురాలు 150 రూపాయలు చొప్పున మాకు 8,000 మందికి కాను, బిల్డింగ్ అయిన వాళ్ళు 6,833 మందికి 10,25,000 రూపాయలతో ఫస్ట్ స్టార్ట్ చేశాం. దీనికి ముందు మా అద్దెంకి నగర పంచాయతీ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్వర్యులు బాచిన కృష్ణ చైతన్య గారు మాకు చాలా సపోర్ట్గా నిలిచారు. అదేవిధంగా మా నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, పీడీ గారు కానివ్వండి, ఎండీ గారు కానివ్వండి, మాకు వెన్నట్టు నడిపించారు. మేము ఫస్ట్ కమిటీ ఫామ్ చేసుకున్నాం, జగనన్న మహిళా మట్ తరఫున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. దానికి 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నాము. 12 మంది కమిటీ సభ్యులలోంచి 4 కమిటీలుగా ఫామ్ చేసుకున్నాం. మేనేజ్మెంట్ కమిటీలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మార్నింగ్ 9 to 2 ఒకళ్ళు ఉంటారు, 2 to 9 ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు అంతా పర్యవేక్షిస్తుంటారు స్టాఫ్ వస్తున్నారా లేదా. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుందని, వాటిలో అత్యధికం స్వయం సహాయక సంఘాల మహిళలు పొందుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని డిఆర్డీఏ పిడి బాబురావు కోరారు. రూట్సెట్ సంస్థలో స్వయం సహాయక సంఘాలు విఓఏలకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సర్టిఫికేట్లు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహించిన రీసోర్స్ పర్సన్ శిక్షణ కార్యక్రమంలో పొదుపు ఎలా చేయాలి, పొదుపు చేసుకోవడంలో వచ్చే ప్రయోజనాలు, అప్పులు పొందడంలో బ్యాంకులను ఎలా ఆశ్రయించాలనే అనేక విషయాలపై ట్రైనర్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పొందిన మహిళలు అవగాహనతో ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకొని తోటి మహిళలకు ఆదర్శవంతంగా నిలవాలని పిడి బాబురావు కోరారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని అన్నారు. ప్రతి స్వయం సహాయక సభ్యురాలికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రూట్సెట్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి, డిపిఎంలు కృష్ణారావు, సుబ్బారావు, రూట్సెట్ ట్రైనర్ శ్రీకాంత్, బాపూజీ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఒక ఫైనాన్షియల్ లిటరేచర్ సంబంధించిన కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ ఈ 6 డేస్ మీకు చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ లిటరేచర్ అనేది మీరు పూర్తిగా అసలుకి పొదుపు ఎందుకు చేసుకోవాలి, చేసిన పొదుపుని ఎలా వినియోగించుకోవాలి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనం ఏమేమి జీవనోపాధులు పెట్టుకోవాలి, ముఖ్యంగా పొదుపుని పరిపక్వమైన రుణాన్ని ఎలా పొందాలి, ఆ పొందిన రుణాన్ని ఎలా మనం సరి చేసుకోవాలి. ఇదే విధంగా ప్రభుత్వం ఇంకా ఇతర డిపార్ట్మెంట్ నుంచి విద్యా ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మఒడి కానీ, గోరుమూత కానీ, వసతి కానీ, విద్యా దీవెన కానీ, అంతేనా నాడు నేడు కానీ, అదేవిధంగా అనేకమైన ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కానీ, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఇలాంటి అనేకమైన పథకాలు మన ఎస్సీజీ మెంబర్లకి
వెల్ఫేర్ ప్రభుత్వం టోటల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనము భర్త సంపాదిస్తున్నాడు మనం సంపాదిస్తున్నాము కాకపోతే మన డబ్బులు పొదుపుకు వాడాలి పొదుపుగా వాడుకోవాలి పిల్లల చదువులకి మన పిల్లలు ఉన్నత చదువులు ఎలా చదివించాలి ఒక ప్లానింగ్ ప్రకారం చదివించుకోవాలి మనము మన బాబు చదివి మంచి స్థాయికి వస్తున్నాడు కాకపోతే తనకి కోచింగ్లకి వాటికి అవసరం అవుతుంది అలాంటప్పుడు మనకి ఏం అవసరం అవుతుందంటే డబ్బులు అవసరం అవుతాయి మన దగ్గర ఒక 50,000 రూపాయల డబ్బులు ఉంటాయి బాబు కోచింగ్ అవసరం వచ్చేసి 70,000 రూపాయలు ఉంటాయండి 70,000 అయితే అప్పుడు మనం ఏం చేయాలి మనకి 20,000 రూపాయలు అప్పుగా కావాలి అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి అప్పు ఏదైనా అప్పు కావాలి ఆ అప్పు కావాలన్నప్పుడు ఎట్లాగంటే అట్లాగా అప్పు తీసుకోకూడదు ఎవరికి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోకూడదు ఖచ్చితంగా బ్యాంకుల దగ్గరికే వెళ్ళి అప్పు తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకోవాలి అప్పు అనేది ఎన్ని లోన్లు ఉన్నావి ఆ లోన్లలో వడ్డీకి ఏ వడ్డీ ఏ లోన్కి తక్కువైతే అలాంటి లోన్లే తీసుకోవాలి అదేవిధంగా ఎవరంటే వాళ్ళు లోన్లు ఇస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకుంటే లాస్ట్కి అందరూ వచ్చి మనల్ని తగులుకొని ఇవ్వు ఇవ్వు అని అని అంతా తగులుకుంటే మనం అప్పుల ఊబిలో చిక్కుకుపోతాము అలా కాకుండా అప్పు అనేది 19 VOకి VPOగా వర్క్ చేస్తున్నాను ఓవరాల్గా ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే పొదుపు ఎలా చేయాలి పొదుపు ఎలా చేసి మన జీవనోపాధి ఎలా గడుపుకోవాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాము ఇంకా అనవసరమైన ఖర్చులు అలాంటివన్నీ చేయకుండా అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకొని అవసరాలకు తగ్గట్టుగా సంపాదించుకొని ఎలా ఉండాలి అనేది ఇక్కడ మేము నేర్చుకున్నాము ఇదే విషయాన్ని తీసుకెళ్ళి మా గ్రామాల్లో మేము చెప్పి వాళ్ళని మోటివేషన్ చేస్తాం నేడు ప్రపంచంలో అశాంతి దుఃఖం వ్యాధులు ప్రబలుతున్నాయని వీటి నివారణకు ధ్యానం ఒకటే మార్గమని బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ స్పీకర్ మంజునాథ పిలుపునిచ్చారు విశ్వశాంతి సేవా కేంద్రంలో ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమాన్ని త్యాగరాజ మందిరంలో నిర్వహించారు దీపావళి నుంచి అన్ని కుటుంబాలలో జ్ఞానజ్యోతులు వెలగాలని ఆకాంక్షించారు పరమాత్మని సుఖము శాంతి అనేటువంటి మన లోపల కూడా దీన్ని నిర్మలం చేయనేటువంటి గిఫ్ట్ ఇస్తూ చేసుకుందాము అన్ని కూడా అంచంగా ఉండేటువంటి గాంధీ రోడ్ త్యాగరాజ దేవస్థానం ఎదురుగా ఉండేటువంటి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఓం శాంతి సేవా కేంద్రం ఒంగోలు ఈరోజు విశేషంగా విశ్వశాంతి కోసం రాజయోగం చేయడమైనది నలువైపులు ప్రపంచంలో మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా దుఃఖము అశాంతి ఒత్తిడి వ్యాధులు ప్రకృతిక వికోపాలు ఇవన్నీ కూడా ఈ అలజడిలు మన ముందుకు రోజు ఎక్కువ అవుతా ఉంది అందువల్ల విశేషంగా మనమందరూ కూడా ఏ ఒక్క పరమాత్ముని గుర్తు చేసుకుంటాం దుఃఖం వచ్చినప్పుడంతా కూడా కష్టాలని దూరం చేయమని భగవంతుణ్ణి వేడుకుంటుంటాం ఆ భగవంతునితో మనందరూ కూడా ఒక శ్రేష్ఠ సంకల్పం చేస్తూ ఆ శాంతి సాగరుడు ఆ ప్రేమ సాగరుడైన పరమాత్ముని ఒక కిరణాలతో ఈ ప్రపంచంలో అంతా కూడా శాంతి వ్యాపించాలి ఈ దీపావళి పండగతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి చీకటి అనేది వెళ్ళిపోయి అన్ని ఆత్మల జ్ఞానజ్యోతులు వెలగాలి అందరి మనసులో కూడా శుద్ధత స్వచ్ఛత నిర్మలత మరియు మధురత పవిత్రత ఈ గుణాలన్నీ కూడా వికసించాలి అందరూ కూడా ఒక ఖుషి అనేటువంటి ఖజానాతో నిండిపోవాలి ఒక్కొక్క కుటుంబంలో కూడా సుఖశాంతి అనేటువంటి దీపాలు వెలగాలి అందరికీ కూడా పండగ వచ్చింది అంటే ఏదో ఒక సంతోషం ఉంటుంది కాకపోతే ఒకరోజు రెండు రోజులు పండగ చేసుకుని మళ్ళీ అదే జీవితం అందరిది అయిపోతూ ఉంటుంది కాకపోతే ఈ దీపావళి ఆత్మజ్యోతులు వెలిగించుకునే దీపావళి కావాలి అందరికీ కూడా సుఖము శాంతి అనేది నలువైపులు ఉండాలి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్తో అందరూ కూడా జీవించాలి అనేటువంటి శుభ సందర్భంలో విశేషంగా ఈరోజు మరియు రేపు రెండు రోజులు 4 గంటలు అమృత వేళ నుండి ఈవినింగ్ సాయంకాలం 8 గంటల వరకు కూడా విశేషంగా యోగబట్టిని ఇక్కడ విశేషంగా మెడిటేషన్ వరల్డ్ పీస్ మెడిటేషన్ చేయడమైనది అన్ని అందరికీ కూడా సుఖశాంతులు కలగాలనేది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు బులెటిన్లో మరో స్వల్ప విరామం
ఆరోగ్యశ్రీ సేవల కోసం రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తాయి. సదరు నెట్వర్క్ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లా సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్ కుమార్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ సేవలపై సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సచివాలయ ఆరోగ్య మిత్రులు రోగులను గుర్తించి వారి సమస్యను బట్టి సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవడంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వైద్యం చేసే సమయంలో రోగులకు ఏదైనా అసౌకర్యం కలిగితే ఫిర్యాదుల కోసం సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను ఆరోగ్య మిత్రుల హెల్ప్ డెస్క్ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రోగులను యాజమాన్యం చేర్చుకోకుండా తిరస్కరిస్తే ఆ వివరాలను జిల్లా సమన్వయకర్తకు తెలియజేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆరోగ్య మిత్రులను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో విలేజ్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్, ఆరోగ్యశ్రీ విభాగం జిల్లా మేనేజర్ సిహెచ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సి కానీ ఒక సబ్ సెంటర్ కానీ సెంటర్ అంటే మొబైల్ యూనిట్స్ నుంచి కూడా రావచ్చు సార్. డైరెక్ట్ మొబైల్ యూనిట్స్ అగైన్ డాక్టరే కదా. సో ఐదర్ ఎనీ మెడికల్ డాక్టర్ విల్ ఓన్లీ డూ ఎ రెఫరల్, నాట్ ద ఏఎన్ఎం డైరెక్ట్లీ, అంతే కదా. ఓకే, సో వాట్ ఇఫ్ సంబడి ఆస్క్, నేను మీ ద్వారా వెళ్ళాను, ఐ వాంట్ టు గో అండ్ డైరెక్ట్లీ జాయిన్ ఎనీ క్లినిక్ అంటే కూడా దట్ ఈస్ పాసిబుల్. దే కెన్ కమ్ అండ్ జాయిన్ ఎనీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆల్సో, అంతే కదా. సో అక్కడ మీరు ఉంటారు, వీ విల్ గెట్ దెమ్ అడ్మిటెడ్. ఓకే, సో బేసికలీ ఎందుకు ఈ ఫ్యామిలీ ఫిజిషియన్స్లో ఈ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ లెవెల్ హాస్పిటల్స్ పెట్టామంటే, విచ్ ఆర్ ఆల్ ద డిసీజెస్, ఏదేది ఇష్యూ, ఏదో ఒక మెడికల్ కండిషన్స్ విచ్ క్యాన్ బి రిజాల్వ్డ్ అట్ ద ప్రైమరీ లెవెల్ ఆర్ సెకండరీ లెవెల్ హాస్పిటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్సిస్ ఆర్ సిఎస్సిస్, ఏ హాస్పిటల్స్లో మనం చేయవచ్చు, హాస్పిటల్స్లో చేయవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అ ఫర్దర్ క్రిటికాలిటీ ఉంటున్నప్పుడు దే హ్యావ్ టు బి రెఫర్డ్ ఆర్ ఎస్కలేటెడ్ టు ద హైయర్ లెవెల్ హాస్పిటల్స్. అది దట్స్ ఓన్లీ విల్ రెడ్యూస్ టూ థింగ్స్. ఒకటి ఖర్చు ఆఫ్ ఖర్చు అంటే మనకి ఐదర్ పేషెంట్ ఆర్ గవర్నమెంట్, బోత్ వేస్ ఇట్ ఇస్ ఎక్స్పెండిచర్, అంతే కదా. నగరంలోని 42వ డివిజన్ పేర్నమిట్ట సచివాలయాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు సందర్శించారు. కమిషనర్తో పాటు వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, ఈశ్వర్, కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. డివిజన్లో యూజర్ ఛార్జీల గురించి సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100% యూజర్ ఛార్జీలు వసూలు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం సాయంత్రం తిరగాలని, డివిజన్ పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. కనిగిరి ఏపీ మోడల్ స్కూలుకు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేశామని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను చూసి దాతల సహాయంతో ఏపీ మోడల్ స్కూలుకు జగనన్న కాలనీ వరకు ఉన్న రహదారిని పరిశీలించి తాత్కాలికంగా రోడ్డుకు శ్రీకారం చుట్టి నిర్మించామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రామనాథం, మున్సిపల్ వైస్ చైర్మన్ మాణికరావు, కౌన్సిలర్ దేవరాజు, అంజుమన్ కమిటీ అధ్యక్షులు కాసింసా, సాయిబాబా, దేవస్థాన కమిటీ అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు రామనబోయిన శ్రీనివాసులు, చొప్పవరపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. దాతలు వచ్చారు, దాతలు వచ్చి
జగన్ కాలనీ లబ్ధిదారులు కనివ్వండి, కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో నేను మా కమిషనర్ గారు మరి చూసి మరి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి మరి వారి ద్వారా మరి విజ్ఞప్తి చేయగానే మేము అడిగిన వెంటనే మరి దాతలు ముందుకొచ్చి ఈ రోడ్డు లెవలింగ్ కోసం దాదాపు 300 ట్రక్కులు మట్టి తోలించి మరి పని ఇంకా లెవెల్ చేయిస్తా ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంకా మట్టి వేసి వేయించి మరి పూర్తి లెవెల్ చేసి విద్యార్థులకు అనుకూలంగా కొరిసపాడు మండలం కనగాలవారిపాలెం గ్రామంలో మిర్చి పత్తి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని, దీంతో దిక్కుతోచిన స్థితిలో రైతులు ఉన్నారు. అధిక వర్షం కారణంగా మిర్చి పంట నేట మునిగి మొక్క వేరు కులిపోవడంతో మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 350 ఎకరాల్లో మిర్చి పత్తి సాగు చేశామని, కానీ అధిక వర్షంతో మిర్చి పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు కౌలు మినహాయించి పెట్టుబడికి ప్రతి ఎకరానికి 30,000 వరకు ఖర్చు చేశామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గత 7 ఏడాది పంట నష్టపోయిన తమకు ఇంతవరకు పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. టయానికి వచ్చి కౌలు కాకుండా 20 ఏళ్ళు దాటింది, 10 కేలు రాకైంది ఖర్చు. ఇప్పటికి నష్టం మొత్తం ఏరు కుల్లి చాలా దెబ్బతింది, ఇక పనికి రాని కూడా అనుకుంటున్నాం. ఈ నష్టపరిహారం ఏమైనా గవర్నమెంట్ తలుసుకొని ఇస్తే తప్పక, లేకపోతే రైతులు తట్టుకోలేరు. పిల్లల్ని మా మీద దయవించి గౌరవం ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశంగా చూడవలసిన కోరుతున్నాను. నా పేరు జాబేత్ సంజయ, కోచిపాడు మండలం బాపట్ల జిల్లా. 6 ఎకరాలు దొరకడం వేసాను, 4 ఎకరాలు పత్తి వేసాను, 170 ఎకరాలు ఖర్చు పెట్టాను. ఎర్రంగా బోనియే దీపావళి పండుగ సందర్భంగా దీపావళి మందులు విక్రయించేవారు పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొరిసపాడు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అనుమతులు లేకుండా దీపావళి మందులు విక్రయిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. కొరిసపాడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, రేపు 24వ తారీఖున దీపావళి ఉన్నది. దానికి ముందస్తుగా పోలీసు వారి నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా ముందు అమ్ముతున్నారో, అంటే దీపావళి సరుకులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడదు. ఇది కాకుండా దీపావళి సందర్భంగా గ్రామ ప్రజలకు ఏమనగా ఎవరు పురుగు వస్తువులు ధరించద్దని చెప్తున్నాను. ఏదైతే కాటన్ డ్రెస్సులు ఉన్నాయో అవి తీసుకుంటూ ప్రకాశం వేసుకుంటూ చర్య తీసుకుంటూ జాగ్రత్తగా దీపావళిని సంతోషంగా. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.